తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ప్రియుడి ముందే దీక్షకు దిగింది ఒక ప్రియురాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఏవీఎస్ఎన్ కాలనీకి చెందిన కలగ శంకర శాస్త్రి తనతో కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రియురాలు సీమకుత్తి మీనాక్షి ఆరోపించారు. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవాలంటూ పాలకొల్లు ఏవీఎస్ఎన్ కాలనీలో గల ప్రియుడు శంకర శాస్త్రి ఇంటి ముందే బైఠాయించి ఆమె దీక్షకు దిగింది. అయితే మీనాక్షి పద్మభాగ్యశ్రీకి ఇంతకు ముందే పెళ్లి అయిందని, ఇటీవలే తన భర్త నుంచి విడాకులు పొందినట్లు సమాచారం. గతంలో ఇదే విషయమై విడాకులు పొందక మునుపు కూడా పాలకొల్లు పోలీస్ స్టేషన్లో శంకర శాస్త్రి తన్ను పెళ్లి చేసుకోవడం లేదంటూ లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది ప్రియురాలు మీనాక్షి పద్మభాగ్యశ్రీ. ఇప్పుడేమో వ్యాధులు ఉన్నాయని చెప్పేసి మమ్మీ నుంచి మోసం చేసి తీసుకొచ్చేసావు అని నేను గట్టిగా అడిగితే, పెద్ద వీళ్ళ బ్రాహ్మణ సంఘం సభ్యుల దగ్గరికి వెళితే అక్కడ కూడా భీమశంకరం గారి ఇంటికి వెళ్ళానండి నేను, ఆయనది బ్రాడీపేట. అతను వాళ్ళ దగ్గరికి మాట్లాడితే నేను చేసుకునేది లేదని, సంఘాన్ని కాలదాన్ని నాకు చేసుకోలేదో నాకు తెలుసు అని చెప్పేసి వచ్చేసాడండి. సరే అనేసి నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళానండి. లీగల్గా విడాకులు తెచ్చుకోమన్నాడు, విడాకులు తెచ్చుకున్నాను, ఇలా జరిగిందండి అని చెప్పేస్తే సిఐ గారు ఆంజనేయులు గారి సమక్షంలో జరిగిందండి. ఇప్పుడండి ఫిబ్రవరి 26 అప్పుడు ఆంజనేయులు గారి సమక్షంలో జరిగితే నేను నిజంగానే నా అమ్మ అదే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కొంచెం నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇన్నాళ్ళు ఆగింది కదా, ఇంకొక 6 నెలల్లో నేను పెళ్లి చేసుకుంటాను, 6 నెలల్లో నేను చేసుకుంటాను, కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కొంతకాలం 6 నెలలు ఆగమని చెప్పండి అని సిఐ గారి దగ్గర ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి దానికి రాసిన అగ్రిమెంట్ రాసి మా ఇద్దరి చేత సంతకాలు పెట్టించుకొని దాని పేపర్ పోలీస్ స్టేషన్లో పాలకొల్లు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అలాగే నన్ను మార్చి నెలలో విడాకులు వచ్చిన తర్వాత సిఐ గారి సమక్షంలో పర్మిషన్ అడిగిన తర్వాత మార్చి 14 అతిథి హోటల్కి కూడా రమ్మని నన్ను శారీరకంగా అనుభవించి మోసం చేసేడండి. పెళ్లి చేసుకోను, గతంలో నాకు భర్తతో విడిపోయానని, లేదంటే నాకున్న ఇబ్బందులు ఏంటి, గతంలో నన్ను గతను అల్లరి, నేను నా వంతు ప్రయత్నం వరకు పెద్దల్లో మాట్లాడించడం, నిట్టెల శైలజ గారి దగ్గర మాట్లాడించడం, బ్రాహ్మణ సంఘం భీమశంకరం గారితో మాట్లాడించడం జరిగింది. ఎట్టి బస్సులోనూ చేసుకునేది లేదు, నువ్వేం చేసుకుంటావో పీక్కుంటావో పీక్కు అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో చావైనా బతికైనా నన్ను ఇన్నాళ్ళు నన్ను శారీరకంగా అనుభవించి మోసం చేశాడండి. దానితో నన్ను శంకరశాస్త్రి పెళ్లి చేసుకునేదాకా చావైనా బ్రతికైనా అతని ఇంటి దగ్గర నేను చేయదలుచుకున్నాను. దానికి దీక్షకు పూనుకున్నానండి. దయచేసి మహిళా కమిషన్ గారండి, మహిళా మండలి వాళ్ళండి, ఏలిన వాళ్ళు, పెద్దల వాళ్ళు ఎవరైనా దయచేసి శంకరశాస్త్రితో నా పెళ్లి జరిపించి న్యాయం జరిపించమని కోరుతున్నానండి. మనం అడిగితే ఒక చింతపల్లి శ్రీరామని, లేదంటే తన అన్నయ్య కలగ శివ అని శంకర శాస్త్రి అని, అలాగే అతని ఫ్రెండ్ అనీలు కోట అనీలు పెద్ద గోపురంలో అర్చకుడు అని, అలాగే అయ్యప్ప నటి సెంటర్ యజమాని బాలసుబ్రహ్మణ్యేశ్వర రావు చేత నన్ను బెదిరించడం జరిగిందండి. వీళ్ళ అక్క శ్యామల ఫోన్ చేసి అయితే మా తమ్ముడికి ఎవరు లేరు అనుకున్నావా, నీకు దిక్కున్న చోట చెప్పుకో, అవసరమైతే నేను ఆడవాళ్ళ చేత కొట్టించేస్తాను నీ చెప్పకుండా అని చెప్పేసి వాళ్ళ అక్క తిట్టడం. కోట అనీలేమో నేను మా వాడు చేసుకునేది లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి నీకు తెలియదు అని చెప్పేసి కోట అనీ బెదిరించడం నన్ను. అలాగే కలగా శివ పెట్రోల్ పోసి తగిలిట్టేస్తాను ఈ వీధిలో కనబడ్డావంటే అని చెప్పేసి కలగా శివ, ఆ దుర్గారావు ఏమో నేను ఊళ్ళో నుంచి గుండనిచ్చేత లేదు, నువ్వు లంజముండవు అలాంటి నీచమైన పదాలతో నన్ను ఒక మహిళగా అగౌరవపరిచి బెదిరించడం జరిగిందండి. అలాగే చింతపల్లి శ్రీను అనే అతను మంచి, అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను కొత్తపేట వాస్తవులు ఈస్ట్ గోదావరి, గతంలో నాకు మ్యారేజ్ అయిన భర్తకు తెలుసున్న ఒక పెద్ద మనిషిగా తెలుసున్న అతను, అతని ద్వారా నన్ను బెదిరించాడండి. అతని క్యారెక్టర్ ఏంటంటే కబ్జాలు చేయడం, దగ్గర చేయడం, ఇవన్నీ అతను నన్ను ఏమైనా ఫోన్లో బెదిరించాడంటే చింతపల్లి శ్రీను ఈ శంకర శాస్త్రిని వదలకపోతే గనక నేను 10 మంది చేతనే నీ తప్పుడు దాని అని చెప్పి నేను సృష్టిస్తాను, నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు సిఐ గారు నువ్వు కేసు ఇస్తే ఎఫ్ఐఆర్ వేస్తే గనక నేను కేసు కడతాను వాడు జైలుకి వెళ్తాడు అని చెప్పేసి సిఐ గారు అనడం జరిగిందండి. అనడం జరిగితే నాకు కేసు కాదండి, పెళ్ళే కావాలని నేను సిఐ గారిని అడిగాను. పెళ్ళిళ్ళు మేము పోలీసులు చేయమన్నారు. సరే సార్, అతను పెళ్లి చేసుకునేదాకా మీరు చేయను అంటున్నారు కదా, నా వంతు ప్రయత్నం నేను ఇక్కడ చావైనా బ్రతికైనా ఇతని ఇంటి దగ్గర చేసుకోగలను.